बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत्। ధ్యానాన్ని గురించి అనేక గ్రంథాలున్నాయి, శ్లోకాలున్నాయి, పుస్తకాలున్నాయి. కానీ ఈ శ్లోకము అన్నిటికంటే కూడా అత్యంత శ్రేష్టమైన శ్లోకం. ధ్యానానికి చాలా గొప్ప శ్లోకం. ఈ శ్లోకాన్ని బేసిస్గా చేసుకుని మీరు ధ్యానం చేసినట్లయితే ఇంకా మోక్షం, జీవన్ముక్తి, తథ్యం, ఖాయం అలాంటి శ్లోకం. మళ్ళీ ఒకసారి అందాము. శనైశనైరుపరమేత్ బుద్ధ్యాధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. కించిదపి న చింతయేత్. ఇప్పుడు నిద్రపోతున్నారు, నిద్రపోతుంటే మనస్సు ఏమైనా సంకల్పాలు చేస్తుందా? లేదు. చింత అంటే సంకల్పము, దుఃఖం అని కాదు. చింతించుట అంటే సంకల్పించుట, ఆలోచిస్తూ ఉండుట అని అర్థం. మీరు నిద్రపోతున్నప్పుడు మనస్సు విలీనమై ఉంటుంది, లీనమైపోతుంది. ఏ రకమైన సంకల్పములు మనస్సునందు ఉండవు. ఆ స్థితిని తెలివిగా ఉన్నప్పుడు సంపాదిస్తే దాన్ని ఆత్మధ్యానము అని అంటారు. నకించిదపి చింతయేత్. దేనిని చింతించకూడదు, దేని గురించి ఆలోచించకూడదు, సంకల్పించకూడదు. దేని గురించి అయినా సరే కించిదపి అంటే ఇప్పుడు లోకంలో విషయాల గురించి, చెడు విషయాల గురించి మనం ఆలోచించకూడదు, మంచి విషయాల గురించి ఆలోచించాలి అనే ఒక సందర్భం. కానీ ఇక్కడ అది కూడా కాదు, ఆ సందర్భం దాటిపోయి వచ్చేసాం. అది ఆ సందర్భం ఉంటుంది ప్రారంభంలో, కానీ మనం సాధనలో ముందుకు వెళ్ళి కొలది ఆ సందర్భం కూడా పూర్తయిపోతుంది. ఇప్పుడు ఇంకా మంచి చెడు అనేటువంటి ద్వంద్వాలకు అతీతంగా వెళ్ళిపోతాయి. కాబట్టి చెడు గురించి ఎలాగో ఆలోచించము, మంచి గురించి కూడా ఆలోచించే పని లేదు. ఇప్పుడు ఒక అతను సినిమాలకు అస్తమానం సినిమాలకు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఏమో అస్తమానం సినిమాలకు వెళ్ళకూడదు, మీ అమ్మగారు అంటున్నారు నువ్వు తరచుగా సినిమాలకు వెళ్తున్నావు అని, అస్తమానం వెళ్ళకూడదమ్మా మానేసే అంటే, నేను మంచి సినిమాలకు వెళ్తానండి, చెడ్డు సినిమాలకు వెళ్ళానండి అని అంటాను. మంచిదే, చెడ్డ సినిమాలకు వెళ్ళడం మానేసి మంచి సినిమాలకు వెళ్ళడం ఒక స్టెప్. బట్ అలాగని ఇంక రోజు మంచి సినిమాలకు వెళ్తూ ఉంటే అలాగ మంచి సినిమాలు మానేసేయాలి. అది ఆ రకంగానే మంచి సంకల్పాలు అంటే మంచిది, శుభం. చెడు సంకల్పాలు చేయకుండా మంచి సంకల్పాలు చేయటం వరకు బాగుంది. కానీ అక్కడే ఆగిపోకూడదు కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే నకించిదపి చింతయేత్, ఏ సంకల్పములు చేయవద్దు. అంటే మనస్సులో చలనము, కదలిక పూర్తిగా విడిచిపెట్టేయటము, డ్రాప్ చేసేయటం. ఇప్పుడు మనస్సులో చలనము అంటే ఎలాగనమాట, అది ఒక బరువు మోస్తున్నట్టు. మనస్సుతో మీరు ఆలోచిస్తున్నారనుకోండి, మరి బరువు మోస్తున్నట్టు కదూ. ఇప్పుడు ఆ తల్లి దూరంగా ఉండే కొడుకు గురించి ఆలోచిస్తుంది అనుకోండి, పుత్రుడు గురించో పుత్రిక గురించో ఆలోచిస్తుంటే అది మనస్సుకి బరువు. బరువు అంటే సూక్ష్మంగా ఉంటుంది, రాయి నెత్తిమి పెట్టుకున్నట్టుగా ఉండదు, సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు మనిషి, ఏ సంకల్పములు లేని మనిషి ఈ వెయిట్ తూచేది ఉంటుంది చూసారా, దాని మీద నిలబడితే 70 కేజీలు బరువు ఉన్నాడు అనుకోండి. అనేక సంకల్పాలతో అలజడిగా ఉన్న మనస్సుతో నిలబడితే కూడా 70 కేజీలే ఉంటాడు, బరువు ఏం పెరగడం. కానీ మనస్సుకి అది చాలా భారం, మహాభారం, మొయ్యలేనంత భారం మనస్సుకి ఊరికే అధికమైన సంకల్పాలు ఉండటం. కాబట్టి ఎక్కువ సంకల్పాలు అలాగ నిరంతరంగా మనస్సులో అలజడి ఆందోళనగా ఉండటము అది ఒక వ్యాధితో సమానం, అలా ఉండకూడదు. అయితే పోనీ కొద్దిగా సంకల్పాలు ఉంటే, కొద్దిగా సంకల్పాలు ఉంటే బాగానే ఉంది, కానీ ఆత్మధ్యానం దగ్గరికి వచ్చేప్పటికీ ఆ సంకల్పాలు కూడా జారిపోతాయి, డ్రాప్ అయిపోతాయి, ఇంకా ఏ సంకల్పాలు ఉండవు. నకించిదపి చింతయేది.
అయితే ఇప్పుడు మనస్సులో సంకల్పాలు ఏమీ లేకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది? రెండు వికల్పాలు ఉన్నాయి, అంటే రెండు దారులు ఉన్నాయి అక్కడ. ఒక దారి ఏమిటంటే, మీరు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుని మనస్సులో ఏ విధమైన సంకల్పాలు లేకుండా నిశ్చలంగా మనస్సు ఉంటుందో అప్పుడు కొద్దిసేపటికి నిద్ర వస్తుంది. ఎందుకంటే నిద్రలో సంకల్పాలు ఉండవు కదా, అదో దారి. అలా కూర్చుని నిద్రపోతూ ఉన్నాం. తర్వాత నిద్రకి గురక్క పెట్టడానికి కొంత సంబంధం ఉంది. ఏమవుతుందంటే నిద్రపోయినప్పుడు ఈ గాలి యొక్క ప్రవాహానికి చిన్న అడ్డు ఎదురవుతుంది. ఈ కంఠం దగ్గర ఎక్కడో చిన్న అబ్స్టకిల్, అడ్డు, ఆటంకం వస్తుంది. ఆటంకం వచ్చిన కారణంగా పీల్చేప్పుడు, విడిచిపెట్టేప్పుడు చిన్న శబ్దం వస్తుంది. దాన్ని గురక అని అంటారు. కాబట్టి ఇలా కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు, సకల సంకల్పాలని విడిచిపెట్టేసి అలాగా నిశ్చలంగా చేసేస్తాడు మనస్సు. అలా చేయొచ్చు, చెప్తాను, అదంతా చెప్తాను. సో నిశ్చలంగా అయిపోతుంది మనస్సు. అయిపోతే నేను మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు నేను ఇలా కూర్చుని మెడిటేషన్ చెప్తూ ఉంటాను. 50 మంది కూర్చుంటారు, ఒకప్పుడు 50, 70, 80, 100 మంది కూడా కూర్చుంటారు కూర్చునే సందర్భంలో. సో మొన్నే కాకినాడ నుంచి వచ్చాను, అక్కడ 30-40 మంది కూర్చుని మెడిటేషన్ చేసేవారు. చేస్తుంటే సడన్గా ఎవరో ఒకళ్ళో ఇద్దరో గురక పెడతారు. 15-20 నిమిషాలు అయ్యేప్పటికి వస్తుంది, అరగంటలో 15 నిమిషాలు అయ్యేప్పటికీ ఆ మనస్సు ఎప్పుడైతే శాంతమైపోతుందో గురక వస్తుంది. కాబట్టి అదొక దారి. ఇప్పుడు ఆ దారి గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. కాబట్టి మనస్సు సంకల్పాలన్నీ ఆగిపోయాయి, విలీనమైపోయాయి, నిశ్చలమైపోయింది మనస్సు. కానీ మీరు నిద్రపోవటం లేదు. మీరు నిద్రపోవటం లేదు, మీరు తెలివిగా ఉన్నారు. ఇప్పుడు తెలివిగా ఉన్నారు అంటే తెలివిగా ఉన్నారు, ఇప్పుడు నేను తెలివిగా ఉన్నాను. తెలివిగా ఉండే ఏం చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ తెలుసుకుంటూ ఉన్నాను. మీరందరూ తెలుస్తున్నారు కదా, నాకు పుస్తకం తెలుస్తుంది, మీరందరూ తెలుస్తున్నారు. నోటితో మాట్లాడుతున్నానంటే పుస్తకంలో ఉన్నది తెలుసుకుని నోటితో మనసులో ఉన్న భావాలు మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను రెండు చేస్తున్నా, ఒకటి తెలివిగా ఉన్నాను, జనరల్గా తెలుసుకుంటూ ఉన్నాను. ఏమండి, ఇప్పుడు అలా కాకుండా నిద్రలో ఏమిటి పరిస్థితి? నిద్రలో తెలివిగా ఉండరు, తెలుసుకుంటూ ఉండరు, రెండూ ఉండవు. జాగ్రత్త అవస్థలో తెలివిగా ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకుంటూ ఉండడాన్నే మనస్సు యొక్క చలనము అని అంటారు. ఈ రెండు ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయారనుకోండి, మనస్సు నిశ్చలమైపోతుంది. అప్పుడు మీరు ఏమీ తెలుసుకోరు, తెలుసుకుంటూ ఉండరు, కానీ తెలివిగా ఉంటారు. చూసారా ఎంత సూక్ష్మంగా ఉంది? తెలివిగా ఉండి తెలుసుకుంటూ ఉంటే మామూలు జాగ్రత్త అవస్థ, తెలివిగానూ లేక తెలుసుకుంటూనూ లేకపోతే మామూలు నిద్రావస్థ. ఈ రెండింటికి మధ్యలో ఉంటారు. తెలివిగా ఉంటారు, కానీ దేన్ని తెలుసుకోవడం అనేది ఉండదు. తెలుసుకోవడం అన్నా సంకల్పించడం అన్నా ఒకటే, కాబట్టి సంకల్పాలు ఏమీ ఉండవు. దీన్ని ఏమంటారంటే జాగ్రత్ సుషుప్తి. ఎందుకంటే దీంట్లో సుషుప్తి అవస్థ అంటే నిద్ర, దాని లక్షణం ఉంది దీంట్లో. ఏమిటది? ఏమీ తెలుసుకోకపోవుట అనే లక్షణం దీంట్లో ఉంది. జాగ్రత్త లక్షణం కూడా ఉంది. జాగ్రత్త లక్షణం ఏమిటి? తెలివిగా ఉండుట. అంటే తెలివిగా ఉండుట, తెలుసుకొనుచుండుట అనే రెండింట్లో తెలివిగా ఉండుట తీసుకుంటాము, తెలుసుకొనుచుండుట మానేస్తే ఒక జాగ్రత్త అంశం వచ్చింది, ఒక సుషుప్తి అంశము వచ్చింది. సుషుప్తి అంటే నిద్ర, జాగ్రత్త అంటే తెలివిగా ఉండటం. సో జాగ్రత్ సుషుప్తి అని ఒక పేరు దీనికి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు మనస్సుతోటి మీరు ఏదైనా తెలుసుకుంటున్నారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? మనస్సు ఏమీ తెలుసుకోకుంటే పరిస్థితి ఏమిటి? అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక తటాకము, చెరువు ఉందనుకోండి, నీరుంది, కదలిక లేకుండా అలాగా నిశ్చలంగా ఉంది నీరు. ఇప్పుడు ఏమిటది? నీరు చిన్న కదలిక వచ్చింది, కెరటాలు వస్తున్నాయి. ఇప్పుడు నీరే, కెరటాలు ఉన్నప్పుడు కూడా నీరే, అయినా కూడా ఆ కదలిక కారణంగా కెరటములని, చిన్న కెరటములు, పెద్ద కెరటములు, వేగంగా ముందుకు వెళ్ళే కెరటాలు, మెల్లగా ముందుకు వెళ్ళే కెరటాలు అంటూ రకరకాలు. ఈ కెరటాలు విరిగి పడ్డప్పుడు నొరగ, బుడగలు, సుడుగుండాలు ఎవేవో ఉంటాయి.
ఇవన్నీ ఆగిపోయాయి అనుకోండి, కెరటాలన్నీ విలీనం అయిపోయాయి అనుకోండి, ఇప్పుడు ఏముంటుంది? నీరుంటుంది. ఏమీ లేకుండా పోదు, నీరుంటుంది. ఎందుకంటే నీటి నుంచి పుట్టినవి నీటిలో విలీనమయ్యి నీరు మిగిలి ఉంటుంది, నీరుగా మిగిలి ఉంటుంది. అదేవిధంగా మనస్సులో అలా సంకల్పాలు వస్తూ ఉంటే ఈ ప్రతి సంకల్పమునకు మూలంలో ఏముంటుంది అది మీరు పరిశీలించండి. ఇప్పుడు ఒక కెరటం ఉంది, పెద్ద కెరటం వచ్చింది అని మీరు అన్నారు. బాగుంది పెద్ద కెరటం. అయితే ఈ కెరటంలో ఉన్నది ఏమిటి? అసలు నీరు. కెరటంలో ఉన్నది నీరే కదా. సపోజ్ మీరు ఆ కెరటాన్ని కెరటంలో వేలు పెట్టారనుకోండి, వేలు పెట్టి తీశారనుకోండి, చేతికి ఏమిటి అంటుకుంటుంది? నీరు అంటుకుంటుంది. నీరు అంటుకుంటుందా కెరటం అంటుకుంటుందా? నీరు అంటుకుంటుంది. కాబట్టి కెరటంలో ఉన్నది నీరే. అలాగే మనస్సు యొక్క సంకల్పంలో ఉన్నదేమిటి? తెలివి. ఇప్పుడు ఘట సంకల్పం ఉందనుకోండి, ఘటాన్ని గురించి మీరు సంకల్పించారు, ఘటం అంటే కుండ, ఘటాన్ని గురించి సంకల్పించారు అంటే అర్థం ఏంటండి? ఘటం తెలిసింది అని అర్థం. ఘటము తెలిసినప్పుడు దాన్ని ఘట వృత్తి అంటారు, మనస్సు యొక్క చలనానికి వృత్తి అని పేరు. ఘట వృత్తిలో ఏమున్నాయి చెప్పండి? ఘట వృత్తిలో ఏ అంశాలు ఉన్నాయి? ఎలాగంటే ఇప్పుడు కెరటం ఉంది, కెరటంలో రెండు అంశాలు ఉన్నాయి. ఏమిటి? ఎత్తుగా ఉంది, వేగంగా వస్తోంది అని దానికి కెరటము అని పేరు. దాన్ని నామరూపాలు అంటారు. ఒక రూపము, ఒక నామము, అది ఒక అంశం నామరూపాలు. రెండో అంశము నీరు కదండి. నామరూపాలు మారినా నీరు మారదు. నామరూపాలు అంతకుముందు లేవు, ఇప్పుడు వచ్చేవి, తర్వాత పోతాయి. కానీ నీరు అంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత ఉంటుంది. చూసారా ఎంత తేడా ఉందో నామరూపాలకి నీరుకి. అదేవిధంగా మనస్సులో ఒక వృత్తి పుట్టింది, ఘట వృత్తి పుట్టింది. ఘట వృత్తి పుట్టకముందు ఏముంది? తెలివి ఉంది. తెలివి ఘట వృత్తి పుట్టినప్పుడు ఏముంది? ఘటము తెలియుట ఉంది. అంటే ఆ తెలివియే ఘట రూపంగా తయారైందని అర్థం. ఘటము తెలుస్తూ ఉంది. ఘట వృత్తి విలీనమైతే ఇప్పుడే ఉంది, మళ్ళీ తెలివి ఉంది. కాబట్టి ఇప్పుడు ఘట వృత్తిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఘటము అనే రూపము, నామము, నామరూపాలు. రెండవది తెలివి. ఘటవృత్తి పుట్టకముందు తెలివి, ఘటవృత్తి పుట్టిన తరువాత, పుట్టిపోయిన తర్వాత తెలివి, ఘటవృత్తి ఉన్నప్పుడు తెలివి ప్లస్ నామరూపములు, ఘటనామరూపం. ఇప్పుడు మీ స్వరూపమేమి? వాట్ యామ్ ఐ? నేనెవరు? ఇప్పుడు సపోజ్ నెక్లెస్ నేనెవరు అని ప్రశ్న వేసుకుందనుకోండి, దానికి సమాధానం ఏం రావాలి? నేను చందనా బ్రదర్స్ వాళ్ళ ఆభరణాన్ని అని రావాలా? నేను బంగారాన్ని అని రావాలా? బంగారాన్ని అని రావాలి. చందనా బ్రదర్స్ ఆభరణము అని వచ్చిందంటే అంటే నామరూపాల మీద బాగా పట్టుబడిపోయి ఉందన్నమాట. అది అంటే అజ్ఞానంలో ఉందని అర్థం. ఆ నెక్లెస్ అజ్ఞాని నెక్లెస్. జ్ఞాని నెక్లెస్ ఏమంటుంది? నువ్వెవరు అని అడిగితే నేను బంగారము అని. అలాగే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేనెవరు? నేనెవరంటే నేను స్వామిని, పద్మారావు నగర్లో ఉంటాను అని నేనంటే అది అజ్ఞానము అని అంటాను దాన్ని. ఎందుకంటే అది దేహానికి సంబంధించిన ధర్మం, నామరూపాలకు సంబంధించిన ధర్మం. అలా కాకుండా నేనెవరు అంటే చూడు, ఈ తెలివి ఏదైతే ఉందో ఆ తెలివియే నేను. నేనెవరు అని ప్రశ్న వేయడానికి కూడా ఓ తెలివి ఉండాలి. తెలివి లేకుండగా నేనెవరు అని ప్రశ్న వేయలేరు. ఏ తెలివిలో నేను అనే సంకల్పము, ఎవరు అనే ప్రశ్నకి సంబంధించిన సంకల్పము, ఈ సంకల్పాలన్నీ ఏ తెలివిలో పుట్టాయో ఆ తెలివి నేను అని తెలుసుకోవాలి. ఆత్మ అంటే తన యొక్క యథార్థ స్వరూపము అని అర్థం ఆత్మ అంటే. కాబట్టి ఇప్పుడు నేను తెలివినై ఉన్నాను. తెలివి అంటే చిత్. తెలివిగా ఉన్నాను. ఉన్నాను అంటే సత్, అది నా స్వరూపం. సచ్చిత్ నా స్వరూపం. ఇప్పుడు నీరు స్వరూపం, కానీ కదలిక వల్ల కెరటాలుగా కనపడుతోంది. అదేవిధంగా సచ్చిత్ నా స్వరూపము, కానీ మనస్సు యొక్క చలనం వల్ల నా స్వరూపము మరోటి అన్నట్టుగా భ్రమ కలుగుతోంది. ఇప్పుడు కనుక మీరు చక్కగా ఆ కెరటాలన్నీ ఆగిపోతే నీరు అని స్పష్టంగా తెలిసినట్టుగా
ఈ నామరూపములు యొక్క సంకల్పములన్నీ ఆగిపోతే నేను తెలివి అని తెలుస్తుంది. ఆ తెలివికే ఆత్మ అని పేరు. కాబట్టి ఇప్పుడు మనస్సు యొక్క సంకల్పాలన్నీ ఆగిపోయి మీరు నిద్రావస్థలోకి వెళ్ళిపోతే అది సుషుప్తి. అలా కాకుండా మనస్సు యొక్క సంకల్పాలన్నీ ఆగిపోయి కేవలము మీరు తెలివిగా ఉండిపోతే దాన్నే ఆత్మసంస్థం అంటారు. ఆత్మ తన స్వరూపమునందు నిలిచి ఉంట. మరి మనస్సు ఏమైందండి? మనస్సు డ్రాప్ చేసేసారు కదా, అంటే కిటికీలోంచి అవతల పారేశారా ఏమి? అలాగేం పారేసేది కాదు. సో మనస్సు ఏమైంది? ఇప్పుడు కెరటాలు ఏమైపోయాయి? కెరటాలు సంచిలో వేసుకుని ఎక్కడైనా బయటకు తీసుకెళ్ళి పారేసి వచ్చారా? అదే లేదండి, ఆ నీటిలోనే విలీనం అయిపోతాయి. నీటిలోంచి పుట్టాయి, నీటిలోంచి విలీనం అయిపోతాయి. అలాగే మనస్సు యొక్క వృత్తులన్నీ ఆ తెలివిలోంచి పుట్టాయి, తెలివిలో విలీనం అయిపోతాయి, తెలివి మిగిలి ఉంటుంది. కాబట్టి మనస్సు ఏమైపోయింది? ఆత్మలో విలీనం అయిపోయింది. ఆత్మ సంస్థం మనఃకృత్వ సంస్థ అంటే దాంట్లో విలీనమైపోవుట. చాలా ఇంట్రెస్టింగ్ పదం, సంస్కృత పదం. ఇప్పుడు ఎవరైనా మట్టిలో కలిసిపోయారంటే అని అంటారు అనుకోండి, మట్టిలో కలిసిపోయింది దేహము అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఆయన బతికి లేడు అని అర్థం. సంస్థ అంటే మరణం అని అర్థం కూడా ఉంది. సంస్థ ఆత్మని సంస్థ ఎస్యతతే, అది ఆత్మయందు గుటుక్కుమని విలీనమైపోయి ఇంకా లేకుండా పోతుంది, ఆత్మయే మిగిలి ఉంటుంది. లేదా సంస్థ అంటే ఆత్మలో విలీనమై నిలిచి ఉండుట, ఆత్మయందు ఉండుట, ఆత్మరూపంగా ఉండుట. కాబట్టి ఆత్మ సంస్థం మనఃకృత్వ న కించిదపి చింతయే. నీవు మనస్సు యొక్క సంకల్పాలన్నిటినీ విడిచిపెట్టేసేయి, జారిపోయిట్లా చేసేసేయి. అవన్నీ జారిపోతాయి, జారిపోయి ధ్యానంలో అలా అయిపోతాయి. అన్ని సంకల్పాలు జారిపోతే ఇక తెలివి రూపంగా ఉండు. ఆత్మ సంస్థం మనఃకృత్వ న కించిదపి చింతయే, అది ధ్యానం. అయితే మన నిద్ర వస్తే ఏం చేయాలి? నిద్రను రావద్దని చెప్తే మానేస్తుందా? మనతో చెప్పి మనకు నోటీస్ ఇచ్చి వస్తుందా? దాని అంతటా అవుతుంది. నిద్ర వస్తే ఏం చేయాలి? నిద్ర వస్తే నిద్రపోవడం కాదు చేయాల్సింది. ఇప్పుడు ధ్యానానికి కూర్చుని నిద్ర వస్తే నిద్రపోతే ఉపయోగమే ఉంది? నిద్రపోయే టైంలో నిద్రపోవాలి. కానీ ఒకటి, కొంతమంది ధ్యానానికి కూర్చుని ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత స్వామీజీ నిద్ర అయితే వచ్చింది కానీ మనస్సు ప్రసన్నమైందండి అని కూడా అంటారు. ఎందుకంటే నిద్రపోతే అదొక, అది కూడా ఒక శక్తి, మన శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది. కాబట్టి అంతవరకు బాగానే ఉంది. కానీ ధ్యానము కొనసాగాలి అంటే నిద్రపోతుంటే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి ధ్యానం కొనసాగాలి అంటే నిద్ర రాకూడదు, తెలివిగానే ఉండాలి. అలాగనే ఆలోచిస్తూ మీరు నిద్రపోవద్దన్నారు కాబట్టి నేను ఆలోచిస్తూ కూర్చున్నాను అంటే అది ధ్యానం కాదు, నిద్రపోకూడదు. ఆ తెలివిగా అలా సచ్చిద్ రూపంగా నిలిచి ఉండాలి. మరి నిద్ర వస్తే ఏం చేయాలి? దీని మీద దీనికి సంబంధించి ఓ శ్లోకం ఒకటి గౌడపాద కారికలలో ఉన్నది, మాండూక్యోపనిషత్తులో. దీని మీద కొంత విస్తారమైన చర్చ చేసి ఇదే రిలేటెడ్గానే ఉంది, దీనికి సంబంధించి ఉంటుంది. అక్కడ ఏమని చెప్పారంటే, విక్షిప్తం శమయే పునః లయే సంబోధయే చిత్తం, విక్షిప్తం శమయే పునః. ఇప్పుడు మీ మనస్సుకి చాలా ఎక్కువ అలజడి ఉందనుకోండి, అప్పుడు ఈ చెప్పిన ధ్యానం పనికి రాదు. మనస్సు మరీ మత్తుగా అయిపోయిన ఇతరులు వెళ్ళిపోయారు అప్పుడు పనికి రాదు. కాబట్టి మనస్సు అలజడి ఉండకూడదు, మత్తు ఉండకూడదు. అలజడిని రజోగుణం అంటారు, మత్తుని తమో గుణం అంటారు. అలజడి లేదు, మత్తు లేదు, దాన్ని ప్రసన్నత, ప్రశాంతంగా ఉంది, దాన్ని సత్వగుణం. మనస్సు సత్వగుణంగా ఉండాలి, ఈక్విలిబ్రియంలో ఉండాలి. ఇటు మత్తులోకి పోవద్దు, అటు అలజడిలోకి పోవద్దు, ఈక్విలిబ్రియంలో ఉండాలి, అలా ఉండాలి. సపోజ్ మత్తులో వెళ్ళిపోతుంది అనుకోండి, ఏం చేయాలి? గమ్ముని ఆ ధ్యానాన్ని కొంచెంసేపు ఆపి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే ముఖ్యంగా భస్త్రికా ప్రాణాయామం అని ఒకటి ఉంది, అంటే రామ్దేవ్ బాబా గారు చేయిస్తూ ఉంటారు, మీకు బహుశా ఇప్పటికీ చూసుకుంటారు. ఆయన అందరినీ కూర్చోబెట్టేసి ఈ భస్త్రిక చేయిస్తారు,
అంటే ఇలాగా గట్టిగా గాలి పీల్చి వదిలి పెడుతూ ఉండడం వేగంగా, అది చేపిస్తాను. ఎందుకంటే వీళ్ళు తెల్లవారుజామున లేచి కాఫీలో అవి తాగి వస్తారు, ఇంకా నిద్రమోహంలో ఉంటారని ఆయన భస్త్రికి చేయిస్తారు. వీళ్ళందరూ చేత భస్త్రికి చేయించేపటికి ముందు ఆ మత్తంతా వదిలిపోతుంది. ఎంతోసేపు అక్కర్లా, 2-3 నిమిషాలు చేస్తే కూడా చాలా గొప్ప. కాబట్టి ఆ విధంగా నిద్రపోయే మనస్సుని నిద్ర లేపాలి భస్త్రిక ప్రాణాయామం చేసి. అలా చేసేసి కాబట్టి నిద్ర వచ్చేస్తుంది అనుకోండి మీకు అని అలా ఆ రకంగా ఒక దీన్ని స్ట్రోక్ అంట, స్ట్రోక్. సో ఇంజన్ స్ట్రోక్, పిస్టన్ స్ట్రోక్ లాగా ఉంది కదా, అంచేతను ఒక 20-30 స్ట్రోక్స్ చేసేస్తే నిటారుగా ఉండి చేయాలి. చేసేస్తే ఆ నిద్ర ఎక్కడిదక్కడికి పారిపోతుందంటే అప్పుడు మనస్సు యొక్క సంకల్పాలన్నిటినీ విడిచిపెట్టేసేయాలి, డ్రాప్ చేసేసి తెలివిగా ఆత్మరూపంగా ఉండుతా. తర్వాత సపోజ్ మనస్సు చాలా చంచలంగా ఉందనుకోండి, అప్పుడేం చేయాలి? అప్పుడు ఈ ప్రాణాయామం చేయాలి. అంటే ఏమిటి? అది కూడా రామ్దేవ్ బాబా చెప్పింది చేస్తే సరిపడుతుంది. నేను చాలా బాగా చెప్తాను. కుడిముక్కు మూసేసి ఎడముక్కుతో లోపల గాలి బాగా పీల్చుకుని మళ్ళీ ఎడముక్కు మూసేసి కుడిముక్కుతో విడిచిపెట్టడం ఆయన బాగా చెప్తారు. ఇది ఓ 3 సార్లు ఇప్పుడు ఇటు పీల్చి ఇటు వదిలిపెట్టి మళ్ళీ ఇటు పీల్చి ఇటు వదిలిపెడితే ఒకసారి అవుతుంది. అలాగో 3 సార్లు కానీ 5 సార్లు కానీ చేస్తే మనస్సులో ఉండే అలజడంతా పోయి మనస్సు ప్రశాంతం అవుతుంది. కాబట్టి మీరు చూసుకోవాలి, మనస్సు అలజడిగా ఉంది అంటే ప్రాణాయామం చేసి ధ్యానం కొనసాగించాలి. మనస్సు మత్తుగా ఉంది, నిద్ర వచ్చిట్లా ఉంది అంటే భస్త్రిక చేసి ధ్యానం కొనసాగించాలి. మొత్తానికి ఆ సత్వగుణంలోకి మనస్సును తీసుకువెళ్ళి ఆత్మయందు విలీనం చేసేసి అలా ఉండిపోవడమే, ఉండడమే. ఏమైనా చేయాల్సిందేముంది? చేయాల్సిందేం లేదు. అసలు ముందు ధ్యానం చేసి వాళ్ళు ఒక సత్యాన్ని గుర్తించాలి. ధ్యానము చేస్తున్నాము అని మనం మాట వలసకు అంటాము, కానీ ధ్యానము క్రియ కాదు. ధ్యానం క్రియ కాదు. ఇప్పుడు ఎవరైనా రండి బయటికి పోయి ఎక్కడికైనా వెళ్దామంటే వద్దండి నాకు పనుంది. ఏం పనుందండి మీకంటే? మేము ధ్యానం చేసుకోవాలండి అంటే, ఓహో ఆయన ఏమనుకుంటాడు, ధ్యానం అనే పని వీడు చేసుకుంటాడు అని ఆయన అనుకుంటాడు. ఆయన అనుకోనే ఉండదు, తప్పేం లేదు. కానీ మీరు అనుకోకూడదు, నేను ఇప్పుడు ధ్యానము అనే పని, పని అంటే క్రియ, ధ్యానము అనే క్రియ నేను చేస్తాను అంటే దాంట్లో 2 దోషాలు ఉన్నాయి. ఒకటి, ధ్యానం క్రియ కాదు, అన్ని క్రియలను విడిచిపెట్టుట ధ్యానం. 2, నేను ధ్యానం చేస్తున్నాను అనే కర్తృత్వం ఉండనే ఉంది. 2 దోషాలే. కాబట్టి ధ్యానము క్రియ కాదు. ధ్యానము క్రియ కాకపోతే మరి ఇంక ధ్యానం ఏమిటి? ధ్యానము ఉండుట, ఉండడం అంటే నిద్రపోతూ ఉండడమా కాదు, తెలివిగా ఉండడం. సచ్చిత్, సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలివిగా ఉండడం. కాబట్టి ఏ రకమైన సంకల్పాలు లేకుండా అలా తెలివిగా ఉండుట, అది ధ్యానం. వాస్తవంలో సంకల్పం పుట్టిన ప్రతి సంకల్పం నశిస్తుంది, పుడుతుంది నశిస్తుంది. ఒక సంకల్పానికి మరో సంకల్పానికి మధ్యలో ఉన్న స్థితి ఏమిటి? సంకల్పరహిత స్థితి, సంకల్పము లేని స్థితి, అది ఆత్మయే. కానీ మనకు అది గుర్తు పట్టలేకపోతున్నాం. ఎందుకని? అది చాలా తక్కువ ఉంటుంది, సంకల్పాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి, అంచేత గుర్తు పట్టలేకపోతున్నాం. ఇప్పుడు చెయ్యి ఓసారి లెఫ్ట్ ఓసారి రైట్ తిప్పారనుకోండి, స్లోగా తిప్పితే ఇప్పుడు లెఫ్ట్ ఇప్పుడు రైట్ లెఫ్ట్ రైట్ అని తెలుస్తూ ఉంటుంది. మీరు మహావేగంగా తిప్పేస్తే ఎక్కడుందో కూడా తెలియదు. కాబట్టి సంకల్పాలు అధికం అయిపోయినప్పుడు సంకల్పానికి సంకల్పానికి మధ్యన సంకల్పరహిత స్థితి ఉన్నది అని కూడా తెలియకుండా అయిపోతుంది. కాబట్టి ధ్యానం చేసినప్పుడు సంకల్పాలన్నీ డ్రాప్ చేసేస్తే ఆ సంకల్పరహిత స్థితి అనుభవానికి వస్తుంది. అది నా యథార్థ స్వరూపము అని తెలుస్తుంది. అది తెలిసిందంటే అది అనుభవానికి వస్తుంది. తెలియడం అంటే ఇప్పుడు లడ్డు తీయగా నుండును అని తెలియడాన్ని రాయడం, నోట్స్లో రాసుకోవడం, నోటుతో అనుకోవడం, ఆ రెండింటికిను యాక్చువల్గా ఎవరో లడ్డు పెడితే నోట్లో వేసుకుంటే అని తెలుసుకోవడానికి తెడలేదండి. కాబట్టి పుస్తకంలో ఉండి నేను చెప్పి మీరు విని ఆ తెలియడం ఒక రకం తెలియడం, అలా కాకుండా
మీరు సంకల్పరహిత స్థితిలో ధ్యానంలో ఉండి ఓ నా స్వరూపం ఇదే అని తెలుసుకోవటం, అదే అసలైన తెలుసుకోవటం. అదే దాన్నే ఆత్మస్వరూపం యొక్క అనుభవము అని అంటారు. అనుభవానికి సంబంధించిన జ్ఞానం ఇది. కాబట్టి అలాగ తన స్వరూపము ఈ మనస్సు యొక్క చలనం వల్ల నిర్ధారింపబడే వ్యక్తిత్వము కాదు నా స్వరూపం. మనస్సు యొక్క చలనము లేని స్థితిలో ఉండే శుద్ధ సచ్చిదాత్మను నేను అనే సత్యాన్ని వీడు తెలుసుకోగలుగుతాడు. దానివల్ల ఏమవుతుందో తెలుసునండి. చూడండి, మనస్సు యొక్క చలనం వల్లనే శోకము పుడుతుంది. ఇంక ఇప్పుడు శోకం పుట్టే అవకాశం లేదు. మనస్సు చలనమే భయ కారణము. ఇప్పుడు భయానికి తావు లేదు. మనస్సు యొక్క చలనము ఎప్పుడైతే లేదో శోకము లేదు, భయము లేదు. రెండే ఉంటాయి జీవితంలో, ఆ రెండూ లేవు. ఇక ఇప్పుడు ఆత్మనిష్ఠులే ఉన్నారు కనుక, సచ్చిదాత్మరూపంగా ఉన్నారు కనుక, ఆత్మ ఏదో అది నేనైపోతాను. ఆత్మ పూర్ణము కాబట్టి నేను పూర్ణుడను, ఆత్మ ఆనందము కాబట్టి నేను ఆనంద స్వరూపుడు. కాబట్టి ఒకవైపు మనస్సుని బట్టి వచ్చే శోక భయముల రూపమైన సంసారం తొలగిపోయింది, రెండో వైపు ఆత్మస్వరూపమైన పూర్ణత్వము ఆనందము నా స్వరూపము నాకు అనుభవానికి వచ్చేసింది. సంసారం పోయిందో అతనికి స్వరూపం వచ్చేసింది. దీన్నే ఆత్మ సాక్షాత్కారము అని అంటారు. ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదపి చింతవే. ఇది గోల్, ఇది మన లక్ష్యం. ఇది ధ్యానాన్ని మనం బాగా అభ్యాసం చేసి ఈ స్థితిని చేరుకోవాలి. అయితే మనస్సు సహకారం అవసరం. ఇప్పుడు బాగా ఎక్కువగా అల్లరి చేసే పిల్లవాడిని అల్లరి చేయకుండా ఓ చోట స్థిరంగా కూర్చోపెట్టాలి అంటే అది తేలికైన మాట కాదు. మనస్సు ఆ కుర్రవాడి కంటే కూడా ఎక్కువ డేంజరస్. స్వామి వివేకానంద ఓ చోట చెప్తాడు, కపిశ్చ, ఓ శ్లోకం ఒకటి ఉంది కపి రాజయోగం అనే పుస్తకంలో ఆయన చెప్పారు, కపిశ్చ కాపిషాయన మదమత్త వృశ్చిక దష్ట భూతావిష్ట అని ఇలా వస్తుంది. కోతి, అసలే కోతి కళ్ళు తాగింది. పూర్వం కళ్ళు తాగద్దురో అన్నా కళ్ళు తాగద్దురో అని పాటలు ఉండేవి, అలా పాడేవారు. గాంధీ గారి యొక్క ఆ స్ఫూర్తిని తీసుకుని కళ్ళు తాగవద్దురో అన్నాను పాడేవారు. ఆ తర్వాత అది వదిలిపెట్టేసి కళ్ళు తాగరో అన్నా కళ్ళు తాగరో అని పాడు. ఇప్పుడు రివర్స్ అండి, కళ్ళు తాగరా అన్నా కళ్ళు తాగ. గీత కార్మికులని ఇదని ఇదని వాళ్ళ ఏమిటో కళ్ళు తాగమని ప్రమోషన్, కళ్ళు దీనికంటే మంచిదని. కళ్ళు సారా ఎంత చెడ్డదో కళ్ళు కూడా అంతే చెడ్డదే. అదేం మంచిదని అలాగేమీ లేదు. ఏమో నాకు అర్థమైన వాటి నేను చెప్తున్నా, నాకు తెలిసి నేను అనుభవం మీద చెప్తున్నది ఏం కాదు, ఇప్పటికే నేను విన్నది. కాబట్టి ఏమిటో ఇప్పుడు ప్రమోషన్ ఇది చాలా మంచిది, దేశీ ఇది దేశీ స్వదేశీ ఇదే స్వదేశీ అంటే, స్వదేశీ అంటే మన దేశంలో మన కార్మికులు నేసిన వస్త్రాలు ధరించు, మన దేశంలో తయారైన టూత్పేస్ట్ వాడుకో అని అధిక స్వదేశీ. మన దేశంలో తయారైన కళ్ళజోడు పెట్టుకో అని అది స్వదేశీ అవుతుంది. కానీ మన ఊళ్ళో తయారైన కళ్ళు తాగు అంటే అది స్వదేశీ అవుతుందా? అలాగే కాబట్టి సో ఈ కోతి కళ్ళు తాగింది. కళ్ళు తాగిందంటే చాలా పవర్ఫుల్, అది బాగా మత్తెక్కి గెంతులు బాగా వేస్తూ ఉంటుంది. కోతి కళ్ళు తాగితే ఇంకా దానికి ఏం చెప్పాలి? పైగా దానికి తేలు కుట్టింది. తేలు కుట్టిందంటే కూర్చోలేడు మనిషి, గెంతులు వేస్తాడు. ఈ కోతికి తేలు కుట్టింది, దెయ్యం పట్టింది నాలుగు. ఆ కోతి లాంటిది మనస్సు. ఇప్పుడు మీరు మనస్సులో ఉండే సంకల్పాలన్నీ జారబెట్టి చేసి ఆత్మస్వరూపులైపోయి ఉండిపోండి మోక్షము అని చెప్పాను అనుకోండి, చెప్పడానికి వినడానికి చాలా బాగుంది ఏమండి. కానీ అది అంత సరళం కాదు. మనస్సు చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. అది కూడా నేను ఎప్పుడు చెప్పాను, సాయంకాలం 6 గంటలకి చెప్పాను కాబట్టి మీరు అందరూ వచ్చి విన్నారు. నేను 3 గంటలకు వచ్చి చెప్పాను అనుకోండి, ఎవడో విన్నా వినేందుకు ఎవడో రాడు. ఎందుకని 3 గంటలకి చాలా బిజీగా ఉంటారు మనుషులు. బిజీగా ఉన్నారంటే ఏది బిజీగా ఉందంటారు? మనస్సు బిజీగా ఉంది. కాబట్టి కొంచెం బిజీ తగ్గాక చెప్తే వింటున్నారు, కానీ వాళ్ళు బిజీగా ఉండగా కనుక మనస్సు ప్రశాంతంగా ధ్యానం చేయవయా అంటే ఎవడు విన్నానికి కూడా ఎవరికి తీరుకుండదు. కాబట్టి మనస్సు యొక్క అధీనంలో మనం ఉంటాం. మనస్సు మన జీవితాలను శాసిస్తూ ఉంటుంది. సో ఎనీవే ఈ పరిస్థితి మారాలి.
ఈ కళ్ళు తాగిన కోతి లాంటి మనస్సు కొంత మన చెప్పు చేతల్లోకి రావాలి. మనం చెప్పినట్టు అది పనిచేయాలి. అది చెప్పినట్టు మనం పనిచేయడం కాదు, మనం చెప్పినట్టు అది పనిచేయాలి. చేయొచ్చు అలాగా. ఇప్పుడు కోతులు ఆడించేవాడు ఉంటాడు చూడండి, వాడు ఏం చేస్తాడు, కోతిని పట్టుకుంటాడు. ఆ కోతి ఇప్పుడు నేను చెప్పిన కోతిలాంటి కోతే, చాలా అల్లరి కోతి, పట్టుకున్నప్పుడు అల్లరి కోతే, కానీ పట్టుకుంటాడు. పట్టుకుని దానికి ట్రైనింగ్ ఇస్తాడు, డిసిప్లిన్లో పెడతాడు. డిసిప్లిన్లో పెట్టి అప్పుడు మన దగ్గరికి తీసుకొస్తాడు. ఓ వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు అది ఆట మొదలు పెడతాడు. ఆట మొదలు పెట్టకముందు అతను విశ్రాంతి తీసుకున్నప్పుడు దానికి ఆజ్ఞ జారీ చేస్తాడు, ఆర్డర్ వేస్తాడు, మాట్లాడకుండా కదలకుండా పడి ఉండని ఆర్డర్ వేస్తాడు. ఎందుకంటే అతను నిద్రపోతూ ఉంటాడు, ఏదో నడు ఎక్కడో నడువు వచ్చి అది కదలకుండా పడి ఉంటుంది. నిద్ర లేస్తాడు, ఏదో టిఫిన్ ఏదో తింటాడు, ఏదో వాయించి డప్పు వాయించి 10 మందిని పోగేస్తాడు. ముందు పోగేసి ముందు ఇది ఆడడం ప్రారంభిస్తే వాయిస్తాడు కొట్టుకుని, అది ఆడకూడదు. అలాగా పోగేసిన తర్వాత అందరూ రెడీగా సిద్ధంగా ఉన్నప్పుడు దీన్ని పిలుస్తాడు. అప్పుడు చా ఆడు, ఈ కర్ర పైకెక్కు, డ్యాన్స్ చేయి, వీళ్ళకి దండం పెట్టు, ఎలా చెప్తే అలా చేసి వాళ్ళు ఇచ్చి పైసలు ఇచ్చేసి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తే మళ్ళీ ఒప్పుకోడు. అది ఎప్పుడు ఆడమంటే అప్పుడు ఆడాలి, ఎలా ఆడమంటే అలా ఆడాలి. ఆడడం అయిపోయింది మానేయమంటే మానేయాలి. చూడండి కోతిని ఎలా తయారు చేసాడు, మనం అదే పని చేయాలి. అతనే మనకు ఆదర్శం, ఆ కోతి మన మనస్సు. అయితే కంగారు పడకూడదు. కంగారు పడ్డారనుకోండి పని అవ్వదు. ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. ఇప్పుడు పిల్లవాడికి ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదైనా పాఠం చెప్తున్నారనుకోండి, అతనికి అర్థం కాలేదనుకోండి, అదేమిటి నీకు అర్థం కాకపోతే ఇలాగ ఇంత అక్కడి నుంచి చెప్తున్నాను, మళ్ళీ చెప్పేస్తున్నాను, గబగబా చెప్పేస్తున్నాను, అర్థం చేసేసుకో అంటే అలా వర్కౌట్ అవుతుంది. అది స్లోగా చేయాలి ఆ పని. కాబట్టి కంగారు తర్వాత ఇంకోటి, ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏమిటి, మనస్సు యొక్క అలజడిని తగ్గించాలి ముందు. అది కదా మన ప్రయత్నం. కంగారు పడ్డం అంటే అలజడి అంటే కంగారు పడ్డమే కదా, దాని లక్షణమే కంగారు పడ్డం. అలాంటి దాన్ని ఆ కంగారు తగ్గించడం కోసం మనం కంగారు పడ్డాం అనుకోండి, అప్పుడు కంగారు తగ్గుతుందా మరింత పెరుగుతుందా, మరింత పెరుగుతుంది. ఇది ఎలా ఉందంటే, నాకు మీరు వెంటనే ధ్యానం చెప్పేసేయండి, నాకు అలా కంగారు అని కంగారు పెట్టేస్తున్నాడు అనుకోండి, వాడు ధ్యానం చేయడానికి పనికిరాడు కదా. ఎందుకంటే కంగారు పడ్డం వల్లది ధ్యానానికి ఆపోజిట్ అది. కాబట్టి కంగారు పడద్దు. శ్రీకృష్ణుడు మనకి ఒక భరోసా చెప్తున్నాడు, నువ్వేం కంగారు పడకమ్మా అని ఆయన హామీ. నువ్వేం చింత చేయకు, కంగారు పడకు, నువ్వు మెల్లమెల్లగా చేసుకో. శనై శనై ఉపరమే తర్వాత మనకి కూడా కష్టం కాదు, మెల్లమెల్లగా విత్డ్రా చేసేయాలి. ఉపరమేత్ ఉపసంహారం చేసి పారేయాలి. సంసారంలో మనకి ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంది. రాగద్వేషాలని దరిదాపులకు రానివ్వకూడదు. అది ఏం చేస్తారు, రాగద్వేషాలు దరిదాపులకు రాకూడదంటే ఏం చేయాలి, క్రమక్రమంగా ఆ సంసార వ్యవహారంలో నుండి మనం విత్డ్రా అయిపోవాలి. ఎంత వ్యవహారం పెట్టుకోవాలంటే దేహయాత్ర, మీరు విన్నారా శ్లోకం, సో శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్పిషం. అదే రూల్ శ్రీకృష్ణుడు చెప్పాడు, చూడప్పా నీ శరీరయాత్రకి ఎంత అవసరమో అంత చేసుకో, మిగతాది దేవుడికి వదిలిపెట్టే, సమాజానికి వదిలిపెట్టే, నీవు ఆత్మనిష్ఠుడివై ఉండు. శనై శనై రూపరమేత్, ఇది కూడా అంత తేలిక కాదండి, ఇది కూడా కష్టమే. తర్వాత దీంట్లో ఇబ్బంది ఏమొస్తుందంటే, మనం ఉపసంహారం చేద్దాం అనుకుంటే దానికి ఆటంకాలు వస్తాయి, మనం ధ్యానం చేద్దాం అనుకుంటే మనస్సు చెప్పిన మాట విందాం. తర్వాత ధ్యానంలో కూడా మీకు ఎలా ఉంటుంది, ఒక నెల మీరు ధ్యానం చేశారనుకోండి, ప్రతిరోజు ధ్యానం చేసేటువంటి అలవాటు ఉంటే ఒక నెల ఉందనుకోండి, ఆ నెలలో ఓ వారం మీకు ధ్యానం బాగా కుదురుతుంది, మరో వారం ధ్యానం అసలు కుదరదు. పీరియడ్స్ ఉంటాయి అలా. ఒక వరుస పెట్టి 4 రోజులు అబ్బా ధ్యానం నాకు బాగా కుదిరిపోయింది అనిపించేస్తుంది, ఈ లోపల బావమరదో ఎవడో వస్తాడు కథ, మళ్ళీ వాడు ఏదో వార్త మోసుకొస్తాడు, లేకపోతే ఏదో ఏదో సమస్య హోటల్ లేవతీస్తాడు. వాడు వచ్చినప్పుడు ధ్యానం చేసుకుంటుంటే బాబా చాలేపోయి ధ్యానం ఇలా రా అంటాడు, ఏదో ఉంటుంది, ఏదో సమస్య, ఇంకా అక్కడి నుంచి ధ్యానం కుదరదు. వాడు ఓ పూట డబ్బు డిస్టర్బ్ చేసి లేచక్కపోతాడు. మనం వాడు పోయాడు కదా పోని ధ్యానం చేసుకుందాం అనుకుంటుంటే అది కుదరదు. అరే వాడు ఉండి పోని డిస్టర్బ్ చేస్తే అది అనుకోవచ్చు, వాడు వెళ్ళిపోయిన తర్వాత కుదరాలి కదా, కుదరదు. మొన్నటి పొద్దున్న మళ్ళీ ధ్యానం చేద్దాం, అది కుదరదు. అలా మళ్ళీ 4 రోజులు ధ్యానం కుదరదు. అప్పుడు ఏమైపోతుందో తెలిసిన, మనస్సుకి
ఒక రకమైన విశ్వాసం లేని స్థితి వచ్చేస్తుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది. అభయ దేవుడు నేను ధ్యానాన్ని నుంచి జారిపోయాను అనే పరిస్థితి వస్తుంది. నేను ఇది బాగా అనుభవం నుంచి చెప్తున్నాను. నేను 3 నెలలు ఒక కోర్సు చెప్పాను, మండుత్య ఎక్కడో చెప్పాను, చాలా సీరియస్ కోర్సు. రోజు ధ్యానం ఉండేది, ధ్యానం 1 గంట ధ్యానం ఉండేది, ధ్యానాన్ని గురించి క్లాసులో చర్చ ఉండేది. తర్వాత మనం ఎప్పుడు ధ్యాన నిష్టలో ఉండాలి, మొత్తానికి మొత్తం ప్రవాహం అంతా ఆ దిశలో ఉంటుండే. వాళ్ళు కూడా అన్ని పనులు మానుకుని ఉండి ఆశ్రమంలో ఉండి చాలా ప్రేమగా చదువుకున్నారు. 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయిన తర్వాత అమ్మగారు నా దగ్గరికి వచ్చారు, మనస్సుకి ధ్యానం బాగా వంటబట్టింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ధ్యానం కనుక మీకు అనుభవానికి వచ్చిందంటే, వంటబట్టిందంటే, మీకు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు. సంసారంలో వచ్చి ఒడిదుడుకులు ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మీరు నిబ్బరంగా హ్యాపీగా ఉంటారు, నవ్వు ముఖంతో ఉంటారు, ఎదరవాళ్ళకి హెల్ప్ కూడా చేయగలుగుతారు. ఆ స్థితి ఎంత విశ్వాసం వచ్చేస్తుంది, ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది. అయిపోయింది ఆ తర్వాత చాలా సంతోషం అయిపోయింది. వారు ఆ తర్వాత ఇండియా ట్రిప్ ఒకటి వేసుకున్నారు, ఇండియాకి 4 రోజులు ఇండియా వెళ్ళి రావాలి. అయ్యో స్వామీజీ నేను ఇండియాకి వెళ్ళొస్తున్నాను అని ఇండియాకి వచ్చారు. 1 నెల అయిన తర్వాత మళ్ళీ వాపసు వచ్చారు. వాపసు వచ్చి, స్వామీజీ నా ధ్యానం అంతా పోయింది, ఇంకా అసలు ఇప్పుడు ఏ ధ్యానం నిలబట్టలేదు, అంతా అన్నీ గుర్తుండి కూడా నేను ధ్యానం చేయలేకపోతున్నా, 2 నిమిషాలు కూడా కూర్చుని ధ్యానం చేయలేకపోతున్నాను అని కళ్ళమని నిలబెట్టుకున్నాను. అంటే అప్పుడు మళ్ళీ నేను ధైర్యం చెప్పి, ఇండియాలో పరిస్థితి ఏమిటంటే ఇండియాలో ఏవో రాగద్వేషాల్లో పడ్డారు, ఏవో దెబ్బలాట్లు కొట్లాట్లు దీంట్లో దాంట్లో పడ్డారు. ఒకప్పుడు మీరు ఈ దెబ్బలాట్లు ఎలా ఉంటే కలహం, కలికాలం అంటే మరి అదే కలహం, కలిహ కలహ. సో ఎలా ఉంటుందంటే, మీరు ఏదో పుణ్యకార్యం చేయబోయి కలహంలో పడతారు, అదొకటి. పుణ్యకార్యం చేయబోయి కలహంలో పడ్డాం. వెంకటేశ్వర స్వామి దర్శనానికని వెళ్ళి దర్శన ప్రోగ్రాంలో ఉండి పెద్ద కలహం పెట్టేసుకోవటం చాలా అన్యాయంగా తెలిసి అలా అలా అయిపోయింది. ఆ అమ్మగారి పరిస్థితి ఏమైందంటే, ఏదో పుణ్యకార్యం చేయబోయారు ఆవిడ, ఏదో చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదో దానం చేయబోయారు. దానం చేస్తే దానికి ఏదో ఎన్కంబరెన్స్ లేదనుకుని దానం చేశారు, ఎన్కంబరెన్స్ ఎవడో లేనిది క్రియేట్ చేశాడు. అదిగో ఆ ప్రాపర్టీ నీకు దానం చేయడానికి హక్కు లేదని ఒకడు అంటాడు, నువ్వు ఆల్రెడీ నాకు దానం చేసేసావు నాదని మరొకడు అంటాడు. వీళ్ళలో వీళ్ళు లాయర్లు, కేసులు, కోర్టులు, అయ్యా రామ ఎందుకు దానం చేశాను రా భగవంతుడా అని మహా దుఃఖపడిపోయి మనస్సంతా కూడా డిస్టర్బ్ అయిపోయి వెనక్కి వచ్చి, నాకు నేను ధ్యానం మర్చిపోయాను, నాకు ఏమీ వద్దు, నాకు మళ్ళీ నా ధ్యానం నాకు ఎలాగా అని బెంగ పెట్టేసుకున్నాడు. అంటే అప్పుడు నేను చెప్పాను, చూడండి ఇలా అందరికీ అవుతుంది, మీకే కాదు అందరికీ అవుతుంది. మనం ఆ వాతావరణంలోకి వెళ్ళాము అంటే ఆ కాలుష్యం మనకు పట్టేసుకుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా మళ్ళీ మురికిలోకి వెళ్ళినవాడు ఎలా అయితే సబ్బు తీసుకుని స్నానం చేసి అప్పటికీ వదలకపోతే ఇంకోసారి స్నానం చేస్తాడో ఆ రకంగా మళ్ళీ తిరిగి మన యొక్క శుద్ధిని మనం సంపాదించుకోవాలి. మీరు కంగారు పడద్దు, శనై శనై మెల్లగా. కంగారు పడ్డం, విశ్వాసాన్ని కోల్పోవటం, ఆత్మన్యూనత, నాకు ధ్యానం వంటబట్టదు, దీన్ని ఫ్రస్ట్రేషన్ అంటారు, ఫ్రస్ట్రేట్ అవ్వటం, ఇది చాలా పొరపాటు, అలా ఎప్పుడూ అవ్వకూడదు. అంచేతనే బుద్ధ్యా ధృతి గృహీతయా, బుద్ధియందు ధైర్యం నిండా ఉండాలి. నేను తిరిగి నా స్థితిని నేను పొందగలను. ఎందుకంటే మనస్సు నిశ్చలమయ్యి ఆత్మస్వరూపము అది మనది, మనకి ఎవరో ఇవ్వక్కర్లేదు, మనకి బయట నుంచి రానక్కర్లేదు, అది మన స్వరూపం, అది ఎవడు కాదనలేడు. ఆఖరికి మీకు సత్యం చెప్తున్నాను, ఆ దేవుడు కూడా మనకు కాదనలేడు. ఎందుకో తెలుసిన, ఆ దేవుడు కూడా ఆత్మే, ఆయన కూడా ఆత్మే అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా మనకి లేకుండా చేయలేడు, మనకి మనం లేకుండా చేసుకోగలుగుతాం అజ్ఞానం చేత. ఇంకెవళ్ళు మనకి లేకుండా చేయలేరు. మన మనస్సులో శాంతి కావాలి అంటే ఈ శాంతి బయటవాడు ఇవ్వను లేడు, బయటవాడు తీసుకుపోను లేడు. మన శాంతి మన చేతిలో ఉంది. మనం అశాంతిని సృష్టించుకుంటే దానికి మనమే బాధ్యత వహించాలి. కాబట్టి ఎవళ్ళు పట్టుకుపోయేది కాదు, మన స్వరూపం అది. కాబట్టి దీంట్లో అధైర్యపడాల్సింది మాత్రం ఏమీ లేదు. దీని మీద స్వామి చిన్మయానందజీ మహారాజ్ ఒక శ్లోగన్, ఒక నారా కింద చెప్పారు ఆయన.
ఎందుకంటే ధ్యానం మీద ఆయన యొక్క ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉండేవి. ఆయన ఏమన్నారంటే, ఇంగ్లీష్లో ఉన్నారు, ఫెయిల్యూర్స్ ఇన్ మెడిటేషన్ ఆర్ మోర్ వాల్యుయబుల్ దాన్ సక్సెసెస్ ఇన్ రియల్ లైఫ్ అన్నారు. ఇప్పుడు మీరు సంసార జీవితంలో ఉంటూ చాలా విజయాన్ని సాధించారనుకోండి, విజయాన్ని సాధించడం అంటే ఏమిటి, ఓ మేడ కట్టారనుకోండి, సక్సెస్. మేడ కట్టడం అంటే ఓ సక్సెస్. మెడిటేషన్లో కూర్చున్నారు, మనస్సు నిశ్చలంగా లేదు, చంచలంగా ఉంది. మీరేమనుకున్నారు, ఈవేళ 15 నిమిషాలు మెడిటేషన్లో కూర్చున్నాను కానీ ఫెయిల్ అయ్యాను అనుకుని లేచారు. సో ఇక్కడ మేడ సక్సెస్, మెడిటేషన్ 15 నిమిషాలు ఫెయిల్. మన ఇది నాదే, అది నాదే, ఏది దేనికి విలువ ఎక్కువ అంటే ఈ సక్సెస్ కంటే ఈ ఫెయిల్యూర్కి విలువ ఎక్కువ. ఎందుకంటే ఇది ఎంత సక్సెస్ అయినా మన చేతిలోంచి జారిపోయేదే, అది క్షణశ్వరము, ఏది మిగలదు, మనతో వచ్చేది ఏదీ లేదు. ఊరికే నాది నాది అనుకోవడమే కానీ దానిలో ఒక్క కణం కూడా నాది కాదు. ఐ టెల్ యూ, వీడు నాదంటాడు, బిల్డింగ్ పట్టుకు నాదంటాడు, ఆ బిల్డింగ్లో ఒక కణం, ఒక రేణువు ధూళి కణం కూడా వీడి స్వంతం కాదు, వీటితో రాదు. ఊరికే నాది నాది అనుకోవడం ఎందుకు, నాతోటి ఉండి నా నుంచి ఎప్పుడూ విడిపోనిది ఏదో తెలుసుకుని అది నాది అనుకోవాలండి. ఇంక ఏది నాది అనుకోకూడదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది నాతోటి వచ్చేస్తుంది, నేను స్వర్గానికి వెళ్తే నాతో వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా నాతోటి వచ్చేస్తుంది, ఇంక నన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు అని కనుక అయితే ఇప్పుడు నాది అనాలి. లేకపోతే రేడియోనే అనాలి కానీ నా రేడియో అనకూడదు. కాబట్టి సక్సెస్ అని మీరు ఏదైతే అంటారో లోక జీవితంలో అది అది నశ్వరము. వేరాస్ 15 నిమిషాలు నేను ధ్యానం చేశాను, ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యానంటే అర్థం ఏంటి, 10 నిమిషాలు మనస్సు చలనంగా ఉంది, 5 నిమిషాలు 3 నిమిషాలు మాత్రమే నిశ్చలంగా ఉంది. 3 నిమిషాలు నా స్వరూపాన్ని నేను పొందాను, అది గొప్ప లాభము, అది ఎన్నటికీ నాకు నష్టం కాదు. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ నుంచి రేపు మళ్ళీ అభివృద్ధి వస్తుంది. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్, అలా చూసుకోవాలి. ఫెయిల్ అయ్యాము అంటే సక్సెస్ వైపు ఇంకో అడుగు ముందుకు వేసాము అని అర్థం. ఫెయిల్ అవ్వందే సక్సెస్ కాలేరు మీరు. కనుక ధైర్యాన్ని ఎన్నడూ కోల్పోరాదు, అధైర్యపడకూడదు, ఆత్మన్యూనత ఉండరాదు. తర్వాత ఇంకొక దోషం, విసుగు చెందరాదు. పోదు దిగమల మెడిటేషన్, ఆ మనస్సు స్థిరం ఉండదు, ఏమి ఉండదు, ఊరికే మనం కష్టపడమే కానీ అది వర్కౌట్ కాదు అని విసుగు చెందరాదు. కాబట్టి సంసారం నుంచి మెల్లమెల్లగా వెనక్కి విత్డ్రా చేసుకుంటూ, మెడిటేషన్ నిరంతరంగా ప్రాక్టీస్ చేసుకుంటూ, విశ్వాసం ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి ధైర్యాన్ని కోల్పోకుండా విసుగు చెందకుండా పొద్దున్న సాయంకాలం ఒక డిసిప్లిన్గా పెట్టుకుని మనస్సుని నిశ్చలము చేసి వేసి ఆత్మనిష్ఠుడై ఉండవలెను. అది శ్లోకం, చాలా గొప్ప శ్లోకం. అయితే దీని మీద అప్పుడే నా కథ ఇంకా పుస్తకాలేదు, ఇలా ఉంటుందే ఉంటుంది ఇది. ఎందుకంటే ప్రాక్టికల్ కదా, మరి మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. నా కించిదపి చింతయేత్, దేనిని చింతించరాదు. ఒకవేళ చింతన వచ్చిందనుకోండి ఏం చేయాలి, చింతించరాదు అంటే ఇది ఏమన్నా రూలా, మనం చెప్పిన మాట వింటుందా మనస్సు, అదేదో దాని హడావిడి దాని ఉండనే ఉంది, ఇప్పుడు ఏం చేయాలి. ఆ విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఫెయిల్ అయిందనుకోండి, మనస్సు చలనం వచ్చేసింది అనుకోండి, ఏం చేయాలి, ఏమీ నువ్వు చింత చేయాల్సిందేం లేదు, నువ్వు బెంగపెట్టుకోవాల్సిందేం లేదు, డరోమత్ అని నెక్స్ట్ స్టెప్ తర్వాత